లగడపాటి గారి సర్వేలు అండి, లగడపాటి రాజగోపాల్ గారి సర్వేలు చాలా బలమైన సర్వేలు. పవన్ జనసేన పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదని చెప్పడం కదా. ఒకసారి లగడపాటి గారి నిపుణుల మీద చేసుకుని చెప్పమని చెప్పండి. మీరు ఏమి అడగండి, వాళ్ళ అబ్బాయి పెళ్లికి నన్ను పిలిచి ఇక్కడికి వచ్చి 1.5 సంవత్సరం క్రితం ఆయన మాటలు, మీ వల్ల ఎవరన్నా ప్రభుత్వాన్ని స్థాపించగలరు ఆంధ్రప్రదేశ్లో, మీ సహాయ సహకారాలతోనే ప్రభుత్వాన్ని స్థాపించగలరు, మీరు ప్రభుత్వాన్ని స్థాపించడానికి సరైన ప్రస్తుతం మీరే ప్రభుత్వాన్ని స్థాపించగలరు. ఇది ఎప్పుడు 1.5 సంవత్సరం క్రితం చెప్పిన మాట. ఎంత ఉండాలి ప్రభుత్వాన్ని స్థాపించాలంటే? కనీసం 18% ఓట్లు తప్ప ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితి రాదు, ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా. సో జనసేన పార్టీ వీళ్ళు చెప్పినట్టుగా 4% 5% కాదు, మనకి సపోర్టింగ్ 18% గుర్తుపెట్టుకోండి. ఇది 18% ఓట్ బ్యాంక్ ఉంటేనే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. లేదా మన మాట ఎక్కడ భయపడుతుంది, మనకి ఎక్కడ భయపడతారు ముఖ్యమంత్రి గారు మన మాట వినరు. ముఖ్యమంత్రి గారికి కూడా ఇంకోటి చెప్తున్నాను నేను చాలా సుదీర్ లగడపాటి గారి సర్వేలు అండి, లగడపాటి రాజగోపాల్ గారి సర్వేలు చాలా బలమైన సర్వేలు. పవన్ జనసేన పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదని చెప్పడం కదా. ఒకసారి లగడపాటి గారి నిపుణుల మీద చేసుకుని చెప్పమని చెప్పండి. మీరు ఏమి అడగండి, వాళ్ళ అబ్బాయి పెళ్లికి నన్ను పిలిచి ఇక్కడికి వచ్చి 1.5 సంవత్సరం క్రితం ఆయన మాటలు, మీ వల్ల ఎవరన్నా ప్రభుత్వాన్ని స్థాపించగలరు ఆంధ్రప్రదేశ్లో, మీ సహాయ సహకారాలతోనే ప్రభుత్వాన్ని స్థాపించగలరు, మీరు ప్రభుత్వాన్ని స్థాపించడానికి సరైన ప్రస్తుతం మీరే ప్రభుత్వాన్ని స్థాపించగలరు. ఇది ఎప్పుడు 1.5 సంవత్సరం క్రితం చెప్పిన మాట. ఎంత ఉండాలి ప్రభుత్వాన్ని స్థాపించాలంటే? కనీసం 18% 15% ఓట్లు తప్ప ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితి రాదు, ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా. సో జనసేన పార్టీ వీళ్ళు చెప్పినట్టుగా 4% 5% కాదు, మనకి సపోర్టింగ్ 18% గుర్తుపెట్టుకోండి. ఇది 18% ఓట్ బ్యాంక్ ఉంటేనే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. లేదా మన మాట ఎక్కడ భయపడుతుంది ముఖ్యమంత్రి గారు మన మాట వినరు. ముఖ్యమంత్రి గారికి కూడా ఇంకోటి చెప్తున్నాను నేను చాలా సుదీర్ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.